హాయ్ గాయ్స్, నేను మీ బాంచి బాబ్లు. ఎక్స్క్యూజ్ మీ సార్. రామా బాబులు. ఆ సార్. ఎలా చదువుతున్నామ్మా? ఆ బాగా చదువుతున్నాను సార్. నీ మార్క్స్ చూస్తున్నాను. ఇంటర్నల్ ఏం లే మార్క్స్. అంటే బాగా చదువుతున్నాను సార్. పాస్ అవడం కష్టమే ఎలా అయితే? సార్ సార్ అలా అనుకోండి సార్, నేను బాగా చదివాను సార్, కానీ మార్క్స్ ఎందుకు రాలో నాకు తెలియట్లేదు సార్. మరి చదివితే ఉండాలి కదా మార్క్స్. సార్ ఈసారి నుంచి బాగా చదువుతాను సార్. అంటే ఇప్పటిదాకా చదవలేదా? సార్ 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 ఈసారి నుంచి బాగా చదువుతాను సార్. మా తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకొస్తాను సార్. సార్ వీలైతే మన కాలేజ్ కూడా మంచి పేరు తీసుకొస్తాను సార్. ఎలాగైనా పాస్ చేయించండి సార్, ప్లీజ్ సార్. సరే అదేదో నెక్స్ట్ ఇయర్ చదువు, ఇప్పుడు ఫెయిల్. సార్ 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 అలా అనుకోండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ ఏదో ఒకటి చేయండి సార్. ఎక్కడ మార్క్స్ లేవు, ఎక్కడ అవుద్ది, వెళ్ళిపో. సార్ పాస్ చేయిస్తారా, పాస్ చేయించరా? ఏంటి అరుస్తున్నావేటి, చేయి చూపిస్తున్నావేటి? సార్ మళ్ళీ అడుగుతున్నాను, పాస్ చేయిస్తారా, చేయించరా? చేయించను. చేయించరు కదా? చేయించను. చేయించరు కదా? చేయించను. ఇప్పేస్తాను. ఏ ఆగు, ఇప్పేస్తాను అంతే. ఎందుకు ఎందుకు? మరి మీరు పాస్ చేయించరు అంటారు. చదువుకుంటే పాస్ అవుతావు కదా అయ్యా. నేను చదువుకొని పాస్ అవ్వాలను, బట్టలు ఇప్పితేనే పాస్ అవ్వగలను. వద్దు 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 వద్దు, బట్టలు ఇప్పొద్దు, బట్టలు ఇప్పొద్దు. నేను పాస్ చేయిస్తా, నేను పాస్ చేయిస్తా. పాస్ కానీ చేయొద్దు, మళ్ళీ పెట్టొద్దు. నేను చేయిస్తా. అమ్మా పాస్ చేయించరు. ఎడిటర్ బాబు బట్టలు ఇప్పేస్తాను. సార్ 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 ప్లీజ్ సార్ 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 ఇచ్చేయండి సార్ 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 అవదు అవదు ఇవ్వడం అవదు ఫైన్ కట్టు సార్ సార్ ఎందుకు సార్ అట్లా సార్ మీరు బండి పక్కది 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 సార్ సార్ అది కాదు సార్ అది కాదు సార్ యాక్చువల్గా సార్ ఫస్ట్ పక్కన పెట్టు పక్కన పెట్టు ఇడికే దొరకాల సీబుకి సీబుకా సార్ ఇదిగోండి సార్ లైసెన్స్ ఏది లైసెన్స్ లైసెన్స్ లేదు సార్ ఆర్సీ ఏది ఆర్సీ కూడా లేదు సార్ ఆర్సీ లేకుండా ఏం చేస్తున్నావు పోనీ ఇన్సూరెన్స్ అన్న ఉందా ఇన్సూరెన్స్ రూమ్ లో ఉండిపోయింది సార్ ఇవన్నీ లేకుండా ఏం చేస్తున్నావు రోడ్డు మీద సార్ సార్ సారీ సార్ ఇంకెప్పుడు అలా తిరగండి సార్ లేదు లేదు మా పేరెంట్స్ కానీ తెలిస్తే కూడేస్తారు సార్ ఎలాగైనా సార్ ఇచ్చేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ కాదు నేను ఇయ్యా సార్ 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 ప్లీజ్ సార్ ఇచ్చేయండి సార్ ఇంకెప్పుడు బయటకు రాను సార్ ఇవ్వనన్నా అయిపోయింది ఇవ్వరా ఇవ్వను సార్ మళ్ళీ అడుగుతున్నాను ఇస్తారా ఇవ్వరా అరుస్తున్నావు ఏంట్రా అరుస్తున్నావు ఏంటి ఇవ్వరు కదా ఇవ్వా ఎవరు కదా ఇవ్వను ఇప్పేస్తాను ఏం చేస్తున్నావు రే లేగు లేగు మరి ఇంకెవరు పట్టుకో కదా పట్టుకోను పట్టుకోను సారీ చెప్పు సారీ సారీ లేరా 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 ఎవరైనా షెట్టేసుకో 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 ఇది ఇదిగో నీ బండికి తీసుకో ఇదిగో నీ సిబ్బు తీసుకో ఇంకెప్పుడైనా ఆపితే మాత్రం షర్ట్ ఇప్పేస్తాను నాకు ఒక డౌట్ నాకు ఫైన్ కూడా సరిపోదు కదరా నువ్వు మరి దానికోసం షర్ట్ ఎందుకు రేపు షర్ట్ ఇప్పుతే కొన్ని పళ్ళు జరుగుతున్నాయి అది మీకు తెలియదేమో ఈసారి పట్టుకున్నారంటే షర్టే కాదు ప్యాంట్ కూడా ఇప్పేస్తాను వద్దురా బాబు ఏంట్రా అర్రే బాయ్ వెళ్ళరా చికెన్ బిర్యానీ సూపర్ ఉంది అవునా సార్ సార్ ఫిష్ బిర్యానీ తినండి సార్ నెక్స్ట్ టైము చాలా బాగుంటుంది అవునా ట్రై చేస్తాను కానీ ఇందులో ఉల్లిపాయ వేసి ఉంటే ఇంకా బాగున్నా ఉల్లిపాయ లేవు కదా సార్ ఏమన్నా ఉల్లిపాయ లేవు కదా సార్ నాకు ఇప్పుడు ఉల్లిపాయ కావాలి లేవు సార్ అయిపోయినాయి నాకు ఇప్పుడు ఉల్లిపాయ కావాలి ఉల్లిపాయలు అయిపోయాయి సార్ లేవు తీసుకొస్తావా తీసుకురావా అయిపోయాయండి ఎక్కడి నుంచి తేవాలి ఏమైంది సార్ నాకు ఉల్లిపాయ కావాలి లేదని షర్ట్ పెద్దాను బట్టలు పెద్దాడు ఎక్కడుందా హాయ్ నటేషా హాయ్ ఏం చేస్తున్నావు వర్క్ అబ్బా ఓ అవునా నటేషా ఏంటి నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి చెప్పు అది ఇక్కడ కాదు బయట చెప్తాను బయటకా సరే పద పద చెప్పు బాబులు ఏంటి సంగతి ఎప్పటి నుంచి నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను కానీ ఈరోజు చెప్తున్నాను ఐ లవ్ యూ బబ్లు జోక్ చేయకు జోక్ కాదు సీరియస్గా ఐ లవ్ యూ అద్దంలో చూసుకున్నావా ఎప్పుడైనా వెళ్ళి చూసుకో
నటాష నేను సీరియస్ చెప్తున్నాను, నా లవ్ యాక్సెప్ట్ చేస్తావా చేయవా? నో. మళ్ళీ అడుగుతున్నాను, నా లవ్ యాక్సెప్ట్ చేస్తావా చేయవా? చెయ్యను. చేయు కదా, చేయు కదా. ఇది నన్ను రచ్చగొడేస్తుంది, ఇది నన్ను రచ్చగొడేస్తుంది. బాబోయ్ నా లవ్ యాక్సెప్ట్ చేయను అంటుంది, నా లవ్ యాక్సెప్ట్ చేయను అంటుంది. ఇప్పేస్తాను. ఆగు ఆగు ఆగు. మరి నా లవ్ యాక్సెప్ట్ చేస్తావా? చెయ్యను. చెయ్యవా? అయితే ఆగు ఆగు. సరే చేస్తావు కదా, ప్రామిస్? ప్రామిస్. లవ్ యాక్సెప్ట్ చేస్తా మళ్ళీని రాదాం. ఇది ఇది నెక్స్ట్ రాలో. హలో రావు గారు, అయిపోతుందండి, నేను చెప్పాను కదా. నానా ఉండరా, మిమ్మల్ని కాదండి. నానా నేను మళ్ళీ చేస్తాను రావు గారు. చెప్పింది నానా. ఏంటి నాన్న, లాస్ట్ టైం నా భర్తకి చెందు కూడా ఐఫోన్ ఇచ్చాడు. ఓకే, సో వాడి భర్తకి నేను ఒక చైనా ఫోన్ అయినా ఇవ్వాలి నాన్న. ఒక 5000 ఉంటే ఇవి. డబ్బులు లేవురా నాన్న, ప్లీజ్ నాన్న, ఒక 5000 నాన్న. ఇవ్వనని చెప్పాను కదా నాన్న. నా కోపం వస్తుంది, 5000 ఇస్తావు ఇవ్వా. లేగలు వద్దురా, ఇవ్వనని చెప్పానా? సరే ఇప్పేస్తాను. ఏంట్రా బెదిరిస్తున్నావా? అంటే బట్టలు ఇప్పేస్తే ఏదైనా చేస్తారనుకున్నావా? నువ్వేంట్రా ఇప్పేది? బట్టలు ఇప్పితే పని అవుతుందేమో అనుకున్నాను, కానీ ఎక్కడ పడితే అక్కడ ఇప్పకూడదని ఇప్పుడే అర్థమైంది. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. లేదు ఇప్పేస్తాను. ప్రాబ్లమ్? ప్రాబ్లం కాదే పరిశాన్. అరే 10 నిమిషాలు కాలే ఫోన్ చేసి మళ్ళా ఫోన్ ఏంది? అరే రోజు నా బేజా ఫ్రై అవుతుంది వీడి వల్ల. ఎవడన్నా హాబీ అంటే మ్యూజిక్ డాన్స్ పెట్టుకుంటాడు వీడు. నందం చేసుడే ఒక హాబీ లేక పెట్టుకుండు హావులేగాడు ఎక్కడో. అరే ఎంత జాదుగాలే వీళ్ళు. లవ్ యాక్సెప్ట్ చేసేదాకా కుక్కల్లా తిరుగుతారు. వన్స్ యాక్సెప్టెడ్ డన్, కుక్కలే కరుగుతారు. ఫస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్ లో ఎట్లుంటది? హలో బేబీ, హౌ ఆర్ యూ, తిన్నావా నా బుజ్జికొండ నా గుండకాయ నా బెండకాయ అనుకుంటూ మంచి సోప్ వేస్తారు. తర్వాత ఏడ ఫిట్టింగ్ పెట్టాలో ఆడ ఫిట్టింగ్ పెడతారు.